హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీలోని ఈ యొక్క పీజీ పరీక్షలు ముఖ్యంగా మనకి కృష్ణా యూనివర్సిటీ ఉంది కదా దీని పరిధిలో ఉన్నటువంటి పీజీ కాలేజీలో విద్యార్థులకు పరీక్షలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అంటూ వచ్చింది వివరాలు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఇక ఈ నెల ఇరవై ఒకటి నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి కృష్ణ పీజీ పరీక్షలు అనమాట సో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలను ఈ నెల ఇరవై ఒకటి నుంచి నిర్వహించనున్నట్లుగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ డి రాజశేఖర్ రెడ్డి గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు సో పీజీ ఎంబీఏ మూడో సెమిస్టర్ అదేవిధంగా ఎంసీఏ మూడు ఐదు సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ అనేది జారీ చేసామని చెప్పారనమాట ఇక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించే ఈ యొక్క పరీక్షల కోసమని జిల్లాలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారట ఇంకా ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుందామని వారు చెప్తున్నారు ఇక నిర్వాహకు నిర్వాహకులు ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది కాగా బీటెక్కు నాలుగు ఆరు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కేవీ చంద్రశేఖర్ చేతుల మీదుగా విడుదల కూడా చేశారన్నమాట ఫలితాలపై సందేహాలు ఉంటే కనుక పునః మూల్యాంకనం అంటే రీవాల్యుయేషన్ కోసం ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు చెప్తున్నారు సో పూర్తి వివరాలకు వెబ్సైట్ని సందర్శించాలని చెప్తున్నారు సో చూస్తున్నారు కదా ముఖ్యంగా మనకిది పీజీ విద్యార్థులకు సంబంధించి వారికి అంటే పీజీలో ఎంబీఏ మూడో సెమిస్టర్ అదేవిధంగా ఎంసీఏలోనేమో మూడు ఐదు సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ జారీ చేశారు అదేవిధంగా మనకి బీటెక్ స్టూడెంట్స్ నాలుగు ఆరు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ